Hi friends, ee roju class lo manam plazo pant ni ela cut cheyali stitch cheyali anedi chusaddam. Manamu body measurements ni teeskoni plazo pant ni ela cut cheskovali anedi chuddam. Mana ee cutting ni start cheyaboye munduga mana ee video ni first time chustunnatlayite mana mudhra videos channel ni subscribe cheskondi. Pakkane unna bell button on lo petteskondi. Eppudukappudu kotta video notifications munduga meeku vachestundi. Video nachithe like cheyandi alane share cheyandi. Ippudu manam plazo pant ni body measurements teeskoni ela cut cheyali stitch cheyali anedi chusaddam. Plazo pant ni cut chesukodaniki ippudu nenaithe 2 meterla cloth ni teeskunnanu idu vachesi manaki dadapuga dress material lo ante 2 meterla cloth e vastundi teeskunna ee 2 meterla cloth ni ee rendu chivarlu kalipesi fold chesukovali ఈ రెండు చివర్లు కలిపేసి ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనిని మరల ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకునేటప్పుడు మనకి ఈ పొడవు వచ్చేసి కొంచెం నాకు ఈ పొడవు తగ్గింది కాబట్టి నేను ఈ వెడల్పు తగ్గించేసి ఇక్కడ ఒక ఎక్స్ట్రా పీస్ ని ఈ పొడవుకి జాయిన్ చేసేస్తాను అంటే మనకి ఒకవేళ ఫుల్ పొడవులో తగ్గినప్పుడు ఇలా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మనకి ఎంత పొడవు కావాలి అనేది ఒకసారి చూసుకొని ఈ వెడల్పుని ఈ ఫోల్డింగ్ ని అడ్జస్ట్ చేసుకోవాలి మొత్తం మనకి ఈ వెడల్పు మాత్రమే నేను తగ్గించాను మొత్తం మనకి 4 మడతలు వచ్చేస్తుంది క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ప్యాంట్ పొడవు వచ్చేసి 38 ఇంచులు ఈ చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి కదా ఈ చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవడానికి 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర జస్ట్ ఇలా స్కేల్ తో డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ చివరన లూజ్ వచ్చేసి మనకి నార్మల్ గా కాలి లూజ్ అయితే డబుల్ ఫోల్డింగ్ మీద 6 ఇంచులు తీస్తాం దీనికి డబుల్ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది ప్లాజో ప్యాంట్ కంటే 6 6 12 ఇంచులు ఇంకా ఎక్కువ వెడల్పు కావాలి అనుకుంటే మనకి ఎంత కావాలి అంటే అంత పెట్టేసుకోవచ్చు బాగా తక్కువ పెట్టుకోవచ్చు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు మనం రకరకాలుగా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేనైతే డబుల్ లూజ్ ని పెట్టేస్తున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్యాంట్ పొడవుని కొలుచుకుందాం ఇక్కడ నుండి ప్యాంట్ ఫుల్ పొడవుని కొలుచుకోవాలి ఫుల్ పొడవు వచ్చేసి మనకి 38 ఇంచులు పై వైపు నుండి ఈ 2 ఇంచులకి బెల్ట్ కోసం మార్కింగ్ చేసాం కదా ఇక్కడ నుండి 38 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేసుకోవాలి 38 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకోవడానికి మనకి ఈ పొడవు వచ్చేసి 36 ఇంచులే ఉంది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 38 ఇంచులకి 2 ఇంచులు తగ్గింది కదా మనకి తగ్గిన ఈ 2 ఇంచులు ఎక్స్ట్రా ఈ పీస్ ని బెల్ట్ కి జాయిన్ చేసేస్తే సరిపోతుంది ఈ చివరి వరకు మనకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం నడుం లూజ్ ని తీసుకోవాలి మనకి బాడీ మెజర్మెంట్స్ లో రెండే రెండు కొలతలు తీసుకుంటే సరిపోతుంది ఒకటి మనకి ప్యాంట్ ఫుల్ పొడవు అలానే ఇంకొకటి నడుం లూజ్ ఎంత ఉన్నది అనేది ఈ రెండు కొలతల్ని తీసేసుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు ఫుల్ పొడవు తీసుకున్నాం కదా 38 ఇంచులు నడుము లూజ్ వచ్చేసి 38 ఇంచులు వచ్చింది తీసుకున్న ఈ 38 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి 9.5 ఇంచులు వస్తుంది 9.5 ఇంచుల్ని ఈ పై వైపున మార్కింగ్ చేసుకోవాలి 9.5 ఇంచుల్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత పై వైపున ఎక్స్ట్రా లూజ్ కోసం అంటే మనం ఎలాస్టిక్ వేసుకున్నా నాడా పెట్టుకున్నా ఎక్స్ట్రా లూజ్ కావాలి అంటే కొంత క్లాత్ ని ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది వచ్చేసి 3 లేదంటే 4 ఇంచుల వరకు తీసుకోవచ్చు ఈ 4 ఇంచులు మనకి మొత్తం 4 మడతల మీద వస్తుంది కాబట్టి మనకి ఎక్కువ లూజ్ వచ్చేస్తుంది 4 ఇంచుల వరకు తీసుకుంటున్నాను ఇప్పుడు నేనైతే ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి కిస్తా లూజ్కి పెట్టేసుకోవాలి కిస్తా లూజ్కి వచ్చేసి మనకి ఆల్రెడీ బెల్ట్ కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది ఇక్కడ నుండి 13.5 ఇంచులు మనకి ఈ సైజుని బట్టి పెట్టుకోవాలి కొంచెం చిన్న సైజ్ అయితే 13 కాస్త మీడియం సైజ్ అయితే 13.5 పెద్ద సైజ్ అయితే 14 ఇంత పొడవు తీసుకున్నామంటే మనకి ఇక ఏ సైజు వాళ్ళకైనా కరెక్ట్గా సరిపోతుంది ఈ కిస్తా పొడవు ఇప్పుడు నేను 13.5 ఇంచులు తీసుకుంటున్నాను కదా ఇక్కడ నుండి జస్ట్ ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 13.5 ఇంచుల దగ్గరికి స్కేల్తో డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుండి ఇలా రౌండ్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ప్లాజో ప్యాంట్కి ఇక్కడ కిస్తా ఇలా తీసాము అంటే ఇక్కడ కిస్తా దగ్గర టైట్ అవ్వకుండా చక్కగా వచ్చేసింది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుండి ఇక్కడ కింద కాలి లూజ్ దగ్గర మనం మార్కింగ్ పెట్టాం కదా ఈ మార్కింగ్ దగ్గర వరకు జస్ట్ ఇలా డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ ని కట్ చేసుకోవాలి
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చివరి వైపున ఎక్స్ట్రా బెల్ట్ కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా, తీసుకున్న ఈ 2 ఇంచుల దగ్గర ఒక చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడి వరకు ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ చివరి వైపున మనకి ఈ ఫోల్డింగ్ దగ్గర జాయింట్ వచ్చింది కదా, ఈ జాయింట్ని ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ప్యాంట్ పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచులని మనం ఎక్స్ట్రా పీస్ని తీసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని తీసుకోవడానికి ఎక్స్ట్రా 2 ఇంచులు, మరలా ఇక్కడ బెల్ట్ కోసం ఫోల్డ్ చేసుకోవడానికి 2 ఇంచులు, మొత్తం 4 ఇంచులు వెడల్పు ఉండేలా ఒక పీస్ని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మొత్తం 4 మడతలు ఉండేలా చూసుకోవాలి. 4 మడతలు ఉండేలా చూసుకొని ఈ మార్కింగ్ చేసిన ఈ పీస్ని వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కట్ చేసుకున్న ఈ ప్లాజో ప్యాంట్ పీసులని తీసుకుందాం. ఇలా తీసుకున్న ఈ పీసులకి ఫస్ట్ మనం చిన్న పీస్ తగ్గింది అని చెప్పి కట్ చేసి పెట్టాం కదా, కట్ చేసి పెట్టిన ఈ పీసుల్ని జాయింట్ చేసేసుకుందాం. ఇది వచ్చేసి మొత్తం 1 పీస్ వచ్చేసింది, దీనిని సగానికి కట్ చేసేసుకుందాం. సగానికి కట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్లో 1 పీసు, బ్యాక్ పార్ట్లో 1 పీసు, 2 పీసుల్ని జాయింట్ చేసేసుకుందాం. ఇలా ఈ తగ్గిన ఈ ఎక్స్ట్రా పీస్ని జాయింట్ చేస్తాను. ఇలా ఈ 2 పీసులకి జాయింట్ చేసి పెట్టేశాను. 2 పీసులకి జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 పీసుల్ని కలిపేసి సైడ్న మనము ఇలా కిస్తాకి ఇక్కడ వరకు కట్ చేసాం కదా, కట్ చేసిన ఈ పార్ట్ వచ్చేసి ఈ పై వైపు నుండి ఈ కిస్తా దగ్గర వరకు జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా జాయిన్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఈ కిస్తా పార్ట్ దగ్గర స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పై వైపున ఎలాస్టిక్ని స్టిచ్ చేసుకుందాం. ఎలాస్టిక్ని స్టిచ్ చేసుకోవడానికి ఇప్పుడు మనం ఈ కిస్తా జాయింట్ సైడ్కి ఉంది కదా, ఈ సైడ్కి ఉన్న ఈ పీస్ని కరెక్ట్గా మధ్యలోకి వచ్చేలా తీసుకోవాలి. అంటే ఈ కుట్టు వచ్చేసి కరెక్ట్గా మధ్యలోకి వచ్చేలా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి మొత్తం ఎలాస్టిక్ కావాలి అనుకుంటే మొత్తం ఫుల్ ఎలాస్టిక్ని వేసేసేయచ్చు. ఇప్పుడు నేనైతే ఫ్రంట్ పార్ట్లో బెల్ట్ వచ్చేలా వేసేసి మిగిలిన హాఫ్ బ్యాక్ పార్ట్ వరకు ఎలాస్టిక్ని వేసేస్తున్నాను. మనకి ఎలాస్టిక్ని మొత్తం ఎలాస్టిక్ని స్టిచ్ చేసుకోవాలి అంటే మనకి ఫస్ట్ బాడీ మెజర్మెంట్స్లో నడుం లూజుని తీసుకున్నాం కదా, నడుం లూజు ఎంతైతే ఉందో అదే కొలతని ఎలాస్టిక్ తీసుకోవాలి. అదే కొలతని ఎలాస్టిక్ తీసుకుంటే మనకి 2 చివర్లు జాయిన్ చేసేటప్పటికి 1-2 ఇంచులు సుమారుగా తగ్గుతుంది, కాబట్టి మనకి ఈ నడుం లూజుకి కరెక్ట్గా సరిపోతుంది. లేదు ఒకవేళ బాగా సాగే ఎలాస్టిక్ అయితే కనుక 1 ఇంచ్ లేదంటే 2 ఇంచులు తగ్గించి తీసుకోండి వచ్చిన నడుం లూజ్ కంటే, అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనం తీసుకునే ఎలాస్టిక్ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే మొత్తం నడుం లూజ్ మనకి 36 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడ మనకి 25.5 వచ్చింది. అంటే నేను 10 ఇంచులు వచ్చేసి ఈ బకరం పీస్ని స్టిచ్ చేస్తాను. అంటే 10 ఇంచులు ఫ్రంట్ పార్ట్లో బెల్ట్ వస్తుంది, మిగిలిన మొత్తం చుట్టూ మనకి ఎలాస్టిక్ వస్తుంది. ఎలాస్టిక్ ఎంత వెడల్పు ఉందో సేమ్ అదే వెడల్పుని తీసుకున్నాను. అదే వెడల్పుని తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు 10 ఇంచులు తీసుకుంటున్నాం కదా, ఈ 10 ఇంచులకి 2 వైపులా సమానంగా వచ్చేలా ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని మనకి
ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి ఈ రెండవ చివరిన ఆల్రెడీ ఎలాగో ఎడ్జి ఉంది కాబట్టి ఇక మనం ఏమీ కుట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఫోల్డ్ చేసేసి ఈ ఖర్చు లోపలికి పోయేలా, అంటే ఖర్చు మనకి కనిపించకుండా వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసేసి ఫస్ట్ ఇక్కడి వరకు మనం కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఫస్ట్ ఈ బకరం పీస్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్ దగ్గర మనం ఎలాస్టిక్ని పెట్టుకోవాలి. ఇక్కడ ఎలాస్టిక్ని పెట్టేసి ఫస్ట్ మనకి ఈ ఎలాస్టిక్ జారకుండా ఇక్కడ స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఎలాస్టిక్ని ఒకవైపున జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడి నుండి కుట్టు వేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఈ ఎలాస్టిక్ ఇలా మధ్యలో ఉండేలా పెట్టి ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టు వేసేసుకోవాలి. ఈ ఎలాస్టిక్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం కొంచెం ఇలా ఈ క్లాత్ని జరిపేసుకోవాలి, అంటే ఎలాస్టిక్ మొత్తం ఎడ్జ్ వరకు రాకుండా ఈ ఎలాస్టిక్ని కొంచెం జరుపుకుంటూ మనం ఈ బెల్ట్ని మాత్రమే కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇక్కడి వరకు కుట్టు వేసిన తర్వాత ఈ రెండవ వైపున మనకి ఇక్కడ బకరం పెట్టాం కదా, ఇక్కడ ఈ ఎడ్జ్ దగ్గర వరకు ఈ ఎలాస్టిక్ని పెట్టేసి ఇక్కడ కూడా మనకి ఈ ఎలాస్టిక్ జరగకుండా కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇక్కడ కుట్టు వేసేసుకుంటే ఇక మనకి ఈ రెండు చివరల ఈ ఎలాస్టిక్ జరగకుండా ఉంటుంది. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పీస్ని జస్ట్ ఇలా సరి చేసుకోవాలంటే మొత్తం చుట్టూ ఈ క్లాత్ వచ్చేలా అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం ఇలా చుట్టూ వచ్చేలా జస్ట్ ఇలా సరి చేసుకుంటే మనకి చుట్టూ వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మధ్యలో ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకునేటప్పుడు ఇక్కడ మనకి ఎంతైతే క్లాత్ వచ్చిందో, అంటే సుమారుగా ఇంత క్లాత్ వచ్చింది కదా, వచ్చిన ఈ క్లాత్ని ఎలాస్టిక్తో కలిపేసి ఇలా లాగి పట్టుకోవాలి. ఇలా లాగి పట్టుకొని కుట్టు వేయాలి. ఇక బ్యాక్ సైడ్ వదిలేసేయాలి. మరలా ఇంకాస్త ఎలాస్టిక్ ప్లస్ క్లాత్ కలిపేసి ఇలా పట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా ఇక్కడి వరకు ఒక కుట్టు వేసిన తర్వాత ఈ చివరిన ఎడ్జ్ దగ్గర ఇంకొక కుట్టు వేసుకోవాలి.
ఇప్పుడు మనకి మొత్తం ఈ పైవైపున బెల్ట్ స్టిచ్ చేయడం పూర్తయింది. ఇలా ఇంతవరకు బెల్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక ఈ కాలి చివరన తీసుకోవాలి. కాలి చివరన వచ్చేసి మనకి లోపల వైపుకి వచ్చేలా ఈ చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. చివరన ఎక్స్ట్రా 2 ఇంచులు పెట్టాం కదా, 2 ఇంచులు ఈ టక్స్ పెట్టిన దగ్గరికి ఇలా సగానికి మరలా ఇంకొక సగానికి అంటే ఎగ్జాక్ట్గా ఈ టక్స్ దగ్గరికి ఫోల్డింగ్ వచ్చేలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇలానే రెండవ పీస్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఖాళీ పీస్ని తీసుకోవాలి. ఈ పీస్ని తీసుకొని ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా ఒక చివరి నుండి స్టార్ట్ చేసి రెండవ వైపున కాలు చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇదే కుట్టుని డబుల్ స్టిచ్ వేయడం కోసం ఈ కుట్టుకు పక్కనే వచ్చేలా ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా మనం ఈ కాలు చివరన ఒక చివరి నుండి రెండవ చివరి వరకు ఇలా కుట్టు వేసేసుకున్నాము అంటే మొత్తం ఈ ప్లాజో ప్యాంట్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఇప్పుడు నేను కాస్త మాత్రమే లూజ్ పెట్టాను. ఒకవేళ ఇంకా ఎక్కువ లూజ్ కావాలి అనుకుంటే ఫుల్ ఫ్లేర్ వచ్చేసి ప్లాజోను కూడా కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు. దీనికి ఇంకాస్త ఎక్కువ లూజుని మనం కావాలంటే పెట్టుకోవచ్చు, మన చాయిస్. ఇలా ఇది వచ్చేసి నేను మొత్తం ఎలాస్టిక్ వచ్చేలా వేసేసుకోవచ్చు, కొంచెం స్టైల్గా ఉంటుంది అని చెప్పి ఫ్రంట్ ఇక్కడి వరకు బెల్ట్ పెట్టేసి ఈ బ్యాక్ పార్ట్లో మాత్రమే ఇలా ఎలాస్టిక్ వేసేసాను. మనకి ఎలా కావాలి అంటే అలా చిన్న చిన్న మార్పులు చేసేసుకొని చాలా మోడల్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకైతే సింపుల్గా ఇలా రెండే రెండు బాడీ మెజర్మెంట్స్ని తీసుకొని చాలా ఈజీగా ఈ ప్లాజో ప్యాంట్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా రెండే రెండు బాడీ మెజర్మెంట్స్ని తీసుకొని ప్లాజో ప్యాంట్ని చాలా అంటే చాలా సింపుల్గా మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అంతా నడుస్తుంది ఇదే కదా, ప్లాజో ప్యాంటు సూపర్గా ఉంటుంది. దీని మీదకి మంచిగా మోడల్గా టాప్ని కనుక కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే సూపర్ అంటే సూపర్ లుక్ వస్తుంది. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.